శ్రీమన్ మహాగణాధిపతి నమ సదానింబ వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుణకల్ప వృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ సాయి జ్యోతిష్యవాణి కార్యక్రమానికి శుభస్వాగతం ముందుగా మనం జ్యోతిషాస్త్రం గురించి తెలుసుకుంటూ ఉన్నాం అందులో మరొక పద్ధతిలో కూడా జాతకానికి సంబంధించిన సమస్యలను పోగొట్టుకునేలా చేసుకోవచ్చు ముఖ్యంగా మంత్రశాస్త్రం తెలుసుకున్నాం యంత్రశాస్త్రం తెలుసుకున్నాం తాంత్రిక పద్ధతిని తెలుసుకున్నాం మరొక పద్ధతిలో రత్న శాస్త్రం ద్వారా కూడా జాతక సమస్యలను మనం పోగొట్టుకోవచ్చు ముఖ్యంగా రత్న శాస్త్రానికి సంబంధించి తొమ్మిది గ్రహాలకు తొమ్మిది రకాల రత్నాలను నియమించడం జరిగిందనమాట వాటిని మనం నవగ్రహాలుగా మనం ఎలా అయితే ఆరాధిస్తామో వీటిల్లో ఒక్కొక్క గ్రహానికి ఉన్న రత్నాన్ని నవరత్నాలుగా మనం పిలువబడుతున్నాం నవగ్రహాలకు సంబంధించి నవరత్నాలను నియమించడం జరిగింది ముఖ్యంగా మనం ప్రధానంగా సూర్యభగవాన్ గనక తీసుకున్నట్లయితే రవి గ్రహానికి సంబంధించి కెంపు అంటే మాణిక్యం అని కూడా పిలువబడుతుంది చంద్రగ్రహానికి సంబంధించి ముత్యము కుజగ్రహానికి సంబంధించి పగడము బుధగ్రహానికి సంబంధించి జాతిపచ్చ గురుగ్రహానికి సంబంధించి కనకపుషరాగము శుక్రగ్రహానికి సంబంధించి వజ్రము శనేశ్వర స్వామికి సంబంధించి ఇంద్రనీలము మరియు రాహుగ్రహానికి సంబంధించిన గోమేదికము కేతుగ్రహానికి సంబంధించి వైడూర్యాన్ని నిర్ణయించడం జరిగింది ఇక మనం ఇప్పటి వరకు నవగ్రహాల గురించి తెలుసుకున్నాం నవగ్రహాలకు సంబంధించి కొన్ని కొన్ని నక్షత్రాలను కూడా నియమించడం జరిగింది ఇప్పుడు రవిగ్రహానికి సంబంధించి తెలుసుకుంటే కృతిక ఉత్తర ఉత్తరాషాఢ ఈ మూడు నక్షత్రాలు రవిగ్రహానికి సంబంధించి సంబంధించినవి అనమాట కాబట్టి ఈ మూడు నక్షత్రాలు వాళ్ళు కెంపుని ధరించవచ్చు కెంపు వల్ల ప్రయోజనాలు ఏంటంటే ఉద్యోగ ప్రయత్నంలో కానీ పేరు ప్రదర్శనలో కానీ కుటుంబంలో ఎవరైతే ఎక్కువగా బాధ్యత తీసుకొని కుటుంబాన్ని నడిపిస్తున్నారో వాళ్ళందరికీ ఈ రవిగ్రహానికి సంబంధించిన నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళకి కెంపు చాలా అత్యుత్తమంగా పనిచేస్తుంది అదేవిధంగా చంద్రుడు చంద్రగ్రహానికి సంబంధించి రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలని తీసుకోవడం జరుగుతుంది ఈ మూడు నక్షత్రాల వాళ్ళు చంద్రగ్రహానికి సంబంధించిన ముత్యం ధరించడం ఎంతో మేలు ముఖ్యంగా ఈ చంద్రగ్రహణానికి సంబంధించిన ముత్యం ధరించడం వల్ల మీరు చేస్తున్న పనుల్లో ఒత్తిడి వల్ల లేదా కుటుంబంలో సమస్యల వల్ల మానసిక అశాంతిని ఎవరైతే పొందుతున్నారో ఈ యొక్క చంద్రగ్రహానికి సంబంధించిన ముత్యాన్ని ధరించడం వల్ల సంపూర్ణమైన మానసిక ప్రశాంతతను పొందడం జరుగుతుంది అదేవిధంగా చేస్తున్న పనుల్లో ఒత్తిడి నుంచి కూడా బయటపడతారు చేయబోయే పనుల్లో మానసిక ప్రశాంతతతోటి ఉన్నతమైన శుభ ఫలితాలు పొందేందుకు కూడా అవకాశం ఉంటుంది ఇక కుజగ్రహానికి సంబంధించి మృగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రాలు కుజగ్రహానికి సంబంధించినవి కుజగ్రహానికి సంబంధించి ఈ మూడు నక్షత్రాల వాళ్ళు పగడం ధరించడం ఎంతో మేలు ముఖ్యంగా పగడం ధరించబోయే ముందు గ్ర గమనించవలసిన ముఖ్య విషయం ఏంటంటే జాతకంలో కుజుడు దోషకారకుడైనప్పుడు ఓవెల్ షేపులో ఉన్న పగడాన్ని ధరించకూడదు కుజుడికి కుజుడు జాతకంలో దోషకారకుడైనప్పుడు ట్రయాంగిల్ అంటే మూడు కోణాల ఆకారంలో ఉన్న పగడాన్ని మాత్రమే ధరించాలి ఈ పగడాన్ని ధరించడం వల్ల వంశపారంపర్యంగా వస్తున్న దోషాలు అంటే కళ్యాణ దోషాలు కానీ దాంపత్య జీవితంలో ఏర్పడిన సమస్యలు కానీ లేదా కోర్టు ద్వారా సమస్యలతో సతమతమవుతున్న వారు అంటే భూచర స్థిరాస్తుల విషయాల్లో కోర్టు యొక్క సమస్యలతో కోర్టుతోటి అన్నదమ్ములతోటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క పగడాన్ని ధరించడం వల్ల సమస్యల నుండి బయటపడి విశేషమైన సుఫలితాలు పొందడం జరుగుతుంది అదేవిధంగా అన్నదమ్ముల మధ్య సఖ్యత లేకపోయినా కుటుంబంలో చీకాకులు ఏర్పడిన దాంపత్య జీవితంలో సమస్యలు తలెత్తిన ఈ యొక్క పగడాన్ని ధరించడం వల్ల అత్యున్నతమైన ఫలితాలు పొందేందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా కళ్యాణం కానీ కుజదోష కుజదోషం వల్ల కళ్యాణం కాలేదని బాధపడుతున్న స్త్రీ పురుషులు ఇరువురు ఎవరైనా సరే ఈ యొక్క పగడాన్ని ట్రయాంగిల్ షేపులో ఉన్న పగడాన్ని ఎవరైతే పెండెంట్గా ధరిస్తారో వారికి సకాలంలో వివాహ భాగ్యాన్ని పొందే అనుకూలత కూడా లభిస్తుంది అదేవిధంగా బుధగ్రహానికి సంబంధించి జాతిపచ్చ వ్యాపారాలలో నష్టం వస్తుందని లేదా భాగస్వామ్యుల మధ్య వ్యాపార నష్టం జరుగుతుందని బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క వ్యా పచ్చను ధరించడం వల్ల మరకతమని కూడా సంస్కృతంలో చె పిలువబడుతుంది ఎవరైతే ఈ యొక్క పచ్చను ధరిస్తారో వారికి వ్యాపార లాభాలు పొందడము భాగస్వామ్యులతో సఖ్యత పెరిగి వ్యాపార లాభాల్లో అత్యున్నత స్థాయికి ఎదగడము మరియు బుధుడు బుద్ధికి కారకుడు కాబట్టి మన యొక్క జ్ఞానాన్ని పెంపొందింపజేసి వ్యాపారంలో ఉన్నతి పొందడానికి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే ఉన్నతమైన లాభాలు పొందుతామన్న ఆలోచనని పెంపొందింపజేసి వ్యాపారంలో విశేషమైన ధనలాభాన్ని కలిగించేందుకు సహాయపడతాడు అదేవిధంగా కుటుంబంలో బంధువుల వల్ల సమస్యలతో సతమతమవుతున్న వారికి కూడా ఈ యొక్క జాతిపచ్చను ధరించడం వల్ల కుటుంబంలో బంధువులతోటి సఖ్యత ఏర్పడుతుంది బుధగ్రహానికి సంబంధించిన నక్షత్రాలలో ఆశ్లేష జ్యేష్ట రేవతి ఈ నక్షత్రాల వాళ్ళు పచ్చను ధరించడం ఎంతో మేలు ఈ నక్షత్రాల వాళ్ళు గనక వ్యాపార నష్టాలు పొందుతూ ఇబ్బంది పడుతున్న వాళ్ళు జాతిపచన కనుక ధరించినట్లయితే వ్యాపారంలో విశేషమైన లాభాలు పొందేందుకు అవకాశం ఉంటుంది అదేవిధంగా గురుగ్రహానికి సంబంధించి కనక రాగాన్ని ధరిస్తారు గురుగ్రహానికి సంబంధించి కనక రాగాన్ని ధరిస్తారు గురుగ్రహానికి సంబంధించిన నక్షత్రాల్లో పునర్వసు విశాఖ పూర్వభద్ర ఈ మూడు నక్షత్రాలు గురుగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఈ నక్షత్రాల వాళ్ళు ఎంచుకున్న రంగాలలో పేరు ప్రతిష్టలు లేదా టీచర్లు లాయర్లు కళాకారులు మరియు భూ సంబంధమైన వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు విశేషమైన లాభాలు పొందాలనుకున్న వాళ్ళు ఈ యొక్క కనకుష రాగాన్ని ధరించడం వల్ల మీరు ఎంచుకున్న రాగాల్లో తప్పక విజయాన్ని పొందుతారు పేరు ప్రతిష్టలు పొందడం అనేది జరుగుతూ ఉంటుంది ప్రత్యేకించి రాజకీయ నాయకులకు భూ సంబంధమైన వ్యాపారస్తులకు ఇది ఎంతో దోహదపడుతుంది మరియు వాక్స్థానంలో అంటే వాక్కుతోటి చేసే విద్యలు అంటే లాయర్లు కానీ టీచర్లు కానీ జడ్జిమెంట్ కానీ మీడియేటర్ పనులు చేసేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క గురుగ్రహానికి సంబంధించిన కనకపుషిరాగాన్ని ధరించడం ద్వారా గురువు అంటే మనకెవరు అడ్వైజర్ అంటే ఒక సలహాని ఇచ్చేవాడు కాబట్టి ఎవరైతే ఈ రత్నాన్ని ధరిస్తారో వీరు చెప్పిందే అవతల వాళ్ళు వినడం జరుగుతుంది కాబట్టి మీరు ఎంచుకున్న రంగాల్లో మీరు చెప్పిందే పై మాటగా ఉండేందుకు అవకాశం ఉంటుంది తద్వారా ఉన్నతమైన పేరు ప్రదర్శనలు పొందడం కూడా జరుగుతుంది ఇకపోతే వజ్రం శుక్రగ్రహానికి సంబంధించి మనం వజ్రాన్ని ధరిస్తాం శుక్రగ్రహానికి సంబంధించిన నక్షత్రాల్లో భరణి పుబ్బ పూర్వాషాఢ ఈ మూడు నక్షత్రాలు వాళ్ళు శుక్రగ్రహానికి సంబంధించిన నక్షత్రాలు ఈ నక్షత్రాల వాళ్ళు వజ్రాన్ని ధరించడం వల్ల సకాలంలో కోరుకున్న అత్యున్నతమైన లగ్జరీ లైఫ్ని సకాలంలో పొందేందుకు అవకాశం ఉంటుంది బాల్యం నుంచే ఉన్నతమైన జీవితాన్ని మరియు లగ్జరీగా బతికే బతికే హోదాని ఈ యొక్క శుక్రుడు కలిగిస్తాడని తెలుసుకోవాలి శుక్రగ్రహానికి సంబంధించి జాతకంలో కళ్యాణం బా కాలేదని బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా శుక్రగ్రహానికి సంబంధించిన వజ్రాన్ని ధరించడం ద్వారా కూడా శుభ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది సకాలంలో వివాహ భాగ్యాన్ని కళ్యాణ జీవితంలో కూడా ఆనందకరమైన జీవితాన్ని పొందేందుకు కూడా ఉపయోగపడుతుంది కళ్యాణం కాలేదని బాధపడుతున్న స్త్రీలు ఎవరైతే ఉంటారో భరణి పుబ్బ పూర్వాషాడ నక్షత్రాల్లో వాళ్ళు మాంగళ్య దోషాలకు సంబంధించి ఈ యొక్క వజ్రాన్ని ముక్కు పొడకగా ఎవరైతే ధరిస్తారో వారికి వైవాహిక జీవితానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాల్లో ఎదుర్కొంటున్న అవరోధాలు తొలగిపోయి సకాలంలో వివాహ భాగ్యాన్ని ఆ దాంపత్య జీవితంలో కూడా అన్యోన్యతను పొందేందుకు అవకాశం ఉంటుంది ఇకపోతే శినేశ్వర స్వామికి సంబంధించిన ఇంద్రనీలం ఇంద్రనీలం ధరించాలనుకున్న వాళ్ళు శనేశ్వర స్వామికి సంబంధించిన నక్షత్రాల్లో పుష్యమి అనురాధ ఉత్తరాభాద్ర ఈ మూడు నక్షత్రాలు శినేశ్వర స్వామికి సంబంధించిన నక్షత్రాలు ఈ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఇంద్రనీలాన్ని ధరిస్తారో వారికి స కమాండింగ్ పద్ధతిలో అంటే ఏదైనా వాళ్ళకు కావాలనుకున్నది శత్రువు చేత కూడా వాళ్ళు ఖచ్చితంగా కమాండింగ్ పద్ధతిలో వాళ్ళకు కావాలనుకున్న పనిని సకాలంలో పూర్తి చేసుకోగలరు అదేవిధంగా కోర్టు ద్వారా పరిష్కారం కాని సమస్యలను ఈ యొక్క ఇంద్రనీలాన్ని ధరించడం ద్వారా సకాలంలో పూర్తి కాబడతాయి రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్న వాళ్ళు ఈ యొక్క ఉత్తరాబాద నక్షత్రం కానీ అనురాధ నక్షత్రం కానీ లేదా మన పుషిమి నక్షత్రంలో కానీ పుట్టిన వాళ్ళు ఎవరైతే ఇంద్రనీలాన్ని ధరిస్తారో రాజకీయ రంగ ప్రవేశం చేయాలనుకున్న వాళ్ళకి ఇది ఎంతో ఈ రత్నం దోహదపడుతుంది రాహుగ్రహానికి సంబంధించి గోమేదికం ధరించాలి రాహుగ్రహానికి సంబంధించిన నక్షత్రాల్లో ఆరుద్ర స్వాతి శతభిషం ఈ మూడు నక్షత్రాల వాళ్ళు గోమేదికాన్ని ధరించడం ద్వారా సకాలంలో మీరు ఎంచుకున్న రంగాల్లో లేదా విదేశీయానయోగం చేయాలనుకున్న వాళ్ళు విదేశాల్లో విద్యను అభ్యసించాలనుకున్న వాళ్ళు లేదా మీరు కోరుకున్న వారితో వివాహం కావాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో లేదా లాటరీలు మరియు గుర్ర పందాలు ఇట్లాంటి లాటరీకి సంబంధించిన జాక్పాట్ లాంటి ఆర్థిక లాభాన్ని పొందాలనుకున్న ప్రతి ఒక్కరూ కూడా గోమేది కాన్ని రత్నధారణగా జరి ధరించిన వాళ్ళకి సకాలంలో ఆకస్మిక లాభాన్ని పొందేందుకు అవకాశం కలదు అనుకోకుండా పొందే లాభాలు కానీ లేదా నిధులు నిక్షేపాలకు సంబంధించి ఆర్థిక లాభాన్ని పొందాలని ప్రయత్నం చేస్తున్న వాళ్ళు విశేషమైన అనుకోని లాభాన్ని పొందడానికి అనుకోని సంపదను సొంతం చేసుకోవడానికి ఈ యొక్క గోమేదికం ఎంతో దోహదపడుతుంది ఇక అదేవిధంగా కేతుగ్రహానికి సంబంధించి వైడూర్యం ధరించాలి కేతుగ్రహానికి సంబంధించిన నక్షత్రాల్లో అశ్విని మక మూల ఈ మూడు నక్షత్రాల వాళ్ళు ఎవరైతే ఈ కేతుగ్రహానికి సంబంధించిన వైడూర్యాన్ని ధరిస్తారో అనేక అనేకములైన భూ సంపాదన పొందడం జరుగుతుంది రకరకాల చోట్ల అంటే మీరు ఎంచుకున్న స్థానాల్లో భూమిని కొనాలనుకున్న వాళ్ళు ఈ యొక్క వైఢూర్యాన్ని ధరించడం వల్ల సకాలంలో భూలాభాన్ని పొందేందుకు అవకాశం కలదు ఎవరైతే మానసిక రుగ్మతలతోటి అంటే కుటుంబ పరంగా కానీ లేదా పర్సనల్ జీవిత వ్యక్తిగత జీవితంలో కానీ మానసికంగా ఏదైనా ఒక సమస్యతో బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా వైరాగ్య జీవితాన్ని పొందుతూ బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఈ వైడూర్యాన్ని ధరించడం వల్ల వైరాగ్యం నుంచి బయటపడి సంపూర్ణమైన ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందేందుకు కుటుంబంలో అందరితో కలిసిమెలిసి ఉండేందుకు ఇది ఎంతో దోహదపడుతుంది ముఖ్యంగా వంశపారంపర్యంగా వస్తున్న దోషాలు తొలగిపోయేందుకు కూడా ఈ కేతుగ్రహానికి సంబంధించిన వైడ్యులు ఎంతో సహాయపడుతుంది కాబట్టి నవరత్నాలను ఈ తొమ్మిది రకాలుగా ఎవరెవరైతే ఆ నక్షత్రాల్లో పుట్టిన వాళ్ళు జాతక పరిశీలన మంచి శాస్త్రజ్ఞ దగ్గర పరిశీలించుకొని మీ యొక్క జాతక రత్నాన్ని కనుక తెలుసుకొని కనుక ధరించినట్లయితే సకాలంలో విశేషమైన భాగ్యాన్ని పొందేందుకు కూడా అవకాశం కలదు అదేవిధంగా నవరత్నాలను ధరించేందుకు కూడా అవకాశం కలదు కానీ దీన్ని మరొక అంశంలో ఏ ఏ రత్నాలను నవరత్నాల్లో ఉంగరాన్ని ఏ ఏ రాసులు వాళ్ళు ధరించాలన్న అంశాన్ని మీకు మరొక సంచిలో సవివరంగా తెలియజేస్తాను తప్పకుండా మీ యొక్క జన్మ నక్షత్రాన్ని తెలుసుకొని జాతి రత్నాన్ని ధరించి సంపూర్ణమైన ఫలితాలు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు అందరిలోనూ సాయం చూద్దాం కొందరికైనా సాయం చేద్దాం